శేర్లింగంపల్లి నియోజకవర్గ కుకట్పల్లి డివిజన్లోని పాపిరెడ్డి నగర్లో వరద బాధితులకు ప్రభుత్వం అందజేస్తున్న 10,000 రూపాయల నగదు సక్రమంగా అందడం లేదంటూ మహిళలు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత బాలు యాదవ్ మాట్లాడుతూ నష్టపరిహారం అందరికీ అందడం లేదంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అరుణ, శోభన్ రావు, నరేష్, విష్ణు, శివ, కల్పన, వెంకటేష్ పాల్గొన్నారు. పంచడం మొదలు పెట్టినప్పుడు వాళ్ళ వెనకాల ఉన్న లీడర్లు ఎవరు? వాళ్ళ వెనకాల జరిగారు కదా ఒకరో లీడర్లు. మరి ఆ పక్కన మరి వాళ్ళ సార్ అందినాయి, మరి మిగతా వాళ్ళకి అందట్లేదు అంటే వాళ్ళ మీ బస్తీ లీడర్లు కదా వాళ్ళు నిలబడి అధికారులు వెనకాల నిలబడి వాళ్ళ వాళ్ళకి ఇప్పించుకొని మరి మీకు ఇవ్వకపోవడం ఈరోజు శేలింగంపల్లి కాన్స్టిట్యూన్సీ 121 డివిజన్ లో పాపిరెడ్డి నగర్ లో ఇక్కడ వచ్చినటువంటి మహిళలు మాకు ఇంటికి 10,000 రూపాయలు అందలేదని చెప్పేసి ధర్నకు దిగవడం జరిగింది. ప్రతి ఒక్కరికి 10,000 రూపాయలు ఇంటికి అందాలని చెప్పేసి వాళ్ళ అధికారులు నిలబడి వాళ్ళ అదే మహిళలకు ఎందుకు అందట్లేదు? మరి టిఆర్ఎస్ నాయకులు కానీ మిగతా సంబంధించిన డిపార్ట్మెంట్ కానీ వీళ్ళందరికీ మరి అందేలాగా ఎందుకు ముందుకు వస్తలేరు? మరి ఈ రోజు చూస్తే ఈ రోజు 13-12 రోజుల దాకా అవుతుంది మరి పంచవట్టి, మరి ఇంతమంది మహిళలకు 1 రూపాయి కూడా మా ఇంటికి రాలేదు, మాకు ఇవ్వలేదు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది.